కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటి పవిత్రగౌడ ప్రవర్తన షాకింగ్ గా ఉంది. పోలీస్ కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని కనిపించిన దృశ్యాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ 15 పవిత్రగౌడను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె ఆ తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తుండగా మేకప్తో నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హత్యపై ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో పవిత్రపై ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల తీరును కూడా కొందరు నెటిజన్స్ తప్పుపట్టారు. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన డీసీపీ మహిళా ఎస్ఐకి నోటీసులు జారీ చేశారు. పవిత్రగౌడ్తో పాటు వెళ్లిన మహిళా ఎస్ఐ నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ పోలీసు అధికారికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగామని డీసీపీ తెలిపారు. తన అభిమాన నటుడు దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చు పెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో పవిత్రగౌడను A1, దర్శన్ A2 పేర్కొన్నారు.